హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి టాక్స్. కుమారే అంటే ఇటీవల కాలంలో బాగా వైరల్ అయిన పేరు. మనం కూడా జీవి టాక్స్ ఛానల్ ద్వారా కూడా కుమారే ఆంటీకి సంబంధించిన విషయం పైన ఒక ప్రత్యేకమైన వీడియో చేశాం. మళ్ళా కుమారే ఆంటీ అనే అంశం పైనే మరో వీడియో చేయడానికి కారణం ఏంటి, సెలబ్రిటీలు కూడా ఆవిడ పేరుని ఆసరా చేసుకుని ఉపయోగించుకుని మరింత క్రేజ్ సంపాదించుకోవాలని చేసే ప్రయత్నం గురించి ఈ వీడియోలో మాట్లాడదలుచుకున్నాను నేను. కుమారే ఆంటీ చిన్నగా మరొకసారి నేపథ్యం మనం మాట్లాడుకుందాం. కుమారే ఆంటీ గారు ఒక చిరు వ్యాపారి. ఆవిడకి సంబంధించిన వ్యాపారం పైన, అక్కడ జరుగుతున్న ట్రాఫిక్ సమస్యల పైన ఆవిడకు సంబంధించిన వ్యాపారాన్ని ఆపేయడం, ఆవిడ రోడ్డు మీదకి రావడం, తర్వాత పోలీసులు, అక్కడికి జనాలు, ప్రేక్షకులు, అలాగే యూట్యూబ్ వీడియోలు, రకరకాల ఎమోషన్స్, రకరకాల ప్రచార నేపథ్యం ఆవిడ వైరల్గా మారడం ఇదంతా మనకు తెలుసు. తర్వాత కథ సుఖాంతమైన సంగతి కూడా మనకు తెలుసు. అక్కడతో ఆగలేదు. ఇప్పుడు కుమారి ఆంటీ గారి పేరుని ఆసరా చేసుకుని ఆవిడ యొక్క నేచర్ని, ఆవిడ యొక్క మాట్లాడే తీరుని, తను చేసుకున్న వ్యాపారంలో మాట్లాడే కామన్గా మాట్లాడే పదాలను ఆసరా చేసుకుని, ఆ పదాలను ఆసరా చేసుకుంటూ సెలబ్రిటీలు కూడా తమ వంతుగా తమో కూడా ఏదో ఒకటి చేయాలనే ప్రయత్నంలో క్రేజీగా, కామెడీగా, సర్కాజంతో చేసే ప్రయత్నాన్ని మనం ఇక్కడ చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. ఏదైనా ఒక విషయం క్రేజీగా వైరల్గా అవుతున్నప్పుడు కొంతకాలం ప్రసార మాధ్యమాల్లో, ముఖ్యంగా ఈ డిజిటల్ మాధ్యమాల్లో, రకరకాల యూట్యూబ్ ఛానల్లో కొనసాగడం అనేది కామన్. అయితే కుమారి ఆంటీ గారి యొక్క పేరును గాని, ఆవిడ యొక్క నేపథ్యాన్ని గాని, మాట శైలిని గాని, ఆవిడ యొక్క నేచర్ని గాని, కుమారి ఆంటీ గారిని ఒక ఫన్ ఎలిమెంట్ గా చూసి ఎంటర్టైన్ చేయాలనే ప్రయత్నాన్ని మాత్రం ఇక్కడ తప్పుబడి. ఎవరో చిన్న చితగా యూట్యూబ్ ఛానల్స్ లేదంటే ట్రోలర్స్ ఆ పని చేస్తే ఏదో సరదాగా నవ్వుకోవడానికి ట్రోలర్స్ ఆ విధంగా చేస్తున్నారని మనం సరిపెట్టుకో. కానీ సుమా కనకాల లాంటి స్టార్డమ్ కలిగిన ఒక యాంకర్ కుమారి ఆంటీ గారి పేరుని, ఆవిడ యొక్క బాడీ లాంగ్వేజ్ ని, ఆవిడ యొక్క యాసను, ఆవిడ యొక్క బిజినెస్ ని వ్యంగ్య రూపంలో తీసుకుని, అడాప్ట్ చేసుకుని ఒక ప్రత్యేకమైన వీడియోని ఇన్స్టాగ్రామ్ లో వదిలి జనాల్ని మరొకసారి కుమారి ఆంటీ గారిని చూసి నవ్వుకునేలా చేయడాన్ని నేను తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నాను. కుమారి అంటేనే ఆమె బేసికల్ గా ఒక జబర్దస్త్ ఆర్టిస్టో, లేదా కమెడియనో, లేదంటే ప్రొఫెషనల్ గా అందరిని నవ్వించే ఒక కామెడీ ఆర్టిస్ట్ కాదు. బ్రతుకు తెరువు కోసం వ్యాపారం చేసుకుని, అది కూడా రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుని, ఒక మామూలు సాధారణమైన ఒక మధ్యతరగతికి సంబంధించిన మహిళ. కానీ ఆవిడ ఒక తన ఫ్యామిలీ కోసం, సర్వైవల్ కోసం, భాషలో చెప్పాలంటే పొట్టకూటి కోసం ఆవిడ చేసే బిజినెస్ ని, ఆవిడ మాట్లాడే తీరుని, ఆవిడ యాసను పట్టుకుని వీడియోలు చేయడం, ఆ వీడియోల ద్వారా జనాల్ని నవ్వించాలని చేసే ప్రయత్నాలు మాత్రం ఎంతవరకు కూడా సమర్థనీయం కాదు. ముఖ్యంగా ఎంతో మంచి పేరున్న సుమ కనకాల గారు కుమారి ఆంటీ గారి లైఫ్ స్టైల్ ని, లేదంటే ఆమె వ్యాపారాన్ని వస్తువుగా చేసుకుని వెటకారంగా ఒక వీడియో చేసి జనాల మీదకి వదలడం మాత్రం ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి చేయడం మంచిది కాదనేది నా అభిప్రాయం. దీనిపై నాకున్న అభ్యంతరం ఏంటంటే, కుమారి ఆంటీ గారు అనే ఆవిడ చేసే బిజినెస్ ని మనం డిగ్నిటీ ఆఫ్ లేబర్ గా చూడాలి. ఆర్థిక నేపథ్యాలు ఎలాంటివైనా కానీ మరొకరిపై ఆధారపడకుండా సొంత కాళ్ళపై ఒక బతుకు పోరాటాన్ని చేసే వ్యక్తుల్ని మనం ఒక వ్యంగ్యంగాను, సటైరికల్ గాను చూపించే ప్రయత్నం చేయడం మంచిది కాదు. కుమారి ఆంటీ గారి బిజినెస్ వ్యవహార శైలిని వస్తువుగా చేసుకుని అది మనం ఇంటెన్షనల్ గా చేయకపోయినా సంకేతాలు మాత్రం అలాగే వెళ్తాయి. నేనైతే అలాగే ఫీల్ అయ్యాను. వ్యాపారం చేసుకునేటప్పుడు మాట్లాడే తీరు మీది మొత్తం 1000 అయింది, 2 లెవెల్ ఎక్స్ట్రా అనే డైలాగ్ ని క్యాప్చర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడం వల్ల నన్ను అడిగితే ఆవిడ వృత్తిని ఒక రకంగా మనం తెలియకుండా అవమానించినట్టుగా అవుతుందనేది నా భావన. ఇది సుమగారికి అగ్నస్గా చేయాలను, లేదంటే కుమారి ఆంటీ గారికి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో చేయాలను ఈ వీడియో చేయట్లేదు. ఇలాంటి అంశాలని సున్నితంగా చూడాల్సిన అవసరం అయితే అందరికీ ఉంది, క్రియేటర్స్ కు ముఖ్యంగా. ఏదైనా ఒక అంశం సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే వైరల్ అయితే ఆ వైరల్ అయిన అంశాన్ని తిరిగి మళ్ళా రీక్రియేట్ చేసి, రీజనరేట్ చేసి ఫన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించే క్రియేటర్స్ కూడా ఒక్కసారి ఇలాంటివి చేసే ముందు ఆలోచించి చేస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం. ఇది ఇవాళ జీవి టాక్స్ కంటెంట్. మరొక వీడియోతో మరోసారి కలుసుకుందాం. బై బై.